సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున తమ అభ్యర్థి పోటీలో ఉంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామలింగారెడ్డి అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కమిటీ అధ్యక్షులను నియమించి వారికి నియామక పత్రాలను అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలని కార్యాన్వయనం చేయడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మోసపూరితమైన విధానాలు పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రుణాలు అప్పుల నుండి బయటికి లాగే ప్రయత్నం అందరం చేయాలని ప్రజలందరూ గమనించి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 4 సంవత్సరాలు గడుస్తున్నా నిరుద్యోగులకి భృతి ఇవ్వకుండా ఉన్న ఉద్యోగులకి 3 సంవత్సరాల పదవీ కాలం పెంచి నిరుద్యోగుల పొట్టగొట్టారని ఆరోపించారు. ఇలాంటి అన్యాయాలను ప్రజలు గుర్తించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తున్న పోరాటాలలో పాలు పంచుకొని చేయూతనివ్వాలని తాము కూడా ప్రజలకు అండగా ఉండి సమస్యల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని బయటపడేసే ప్రయత్నం చేస్తామన్నారు. గత సంవత్సరం నుంచి కూడా నాకు టచ్లో ఉన్నారు, ప్రోగ్రాంలలో కలుస్తూ ఉన్నారు, కానీ పూర్తి స్థాయిలో బాడీలు వేయటం జరగలేదు. అయితే ఇప్పుడు వాళ్ళని ఇంకా బాడీలు వేసి బాధ్యతలు పెంచి ఉత్సాహవంతులు చేసి మరి కార్యోన్ముఖులను చేద్దామని రావడం జరిగింది. హుస్నాబాద్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున అభ్యర్థి తప్పకుండా ఉంటాడు, ఎన్నికల్లో పాల్గొంటాడు, వారికి కార్యకర్తలంతా అండగా ఉంటారు, మేమంతా అండగా ఉంటాం, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఈనాటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి మోసపూరిత విధానాలు, ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతూ ఇన్ని అబద్ధాలు ఆడిన వ్యక్తిని ఈ ప్రపంచంలోనే ఎవరిని చూడలేదు. అసలు అబద్ధాల దాంట్లో ప్రైజులు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే ఆస్కార్ అవార్డులో లేకపోతే గిన్నీస్ బుక్ల రికార్డులో ఉంటే అన్ని కేసీఆర్కే దక్కుతాయి, ఎవరు కూడా పోటీ పడలేదు ఆయనతో. అలాంటి అబద్ధాల కోరు రాజ్యమేలుతూ మరి తెలంగాణను సర్వనాశనం చేస్తూ తప్పులు చేస్తూ ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నారు అంటే దాన్ని అందరం కలిసి వ్యతిరేకించి రుణ విముక్తిని, తెలంగాణను రుణాల నుంచి అప్పుల నుంచి బయటకు లాగే ప్రయత్నం చేయాలని అందరికీ కోరుకుంటా ఉన్నాం. మా వంతుగా మేము వారి యొక్క ప్రతి మోసపూరిత చర్యను ఎండగడతా ఉన్నాం. మరి ప్రజలంతా కూడా గమనిస్తారని, మరి వారు కూడా జ్ఞానం తెచ్చుకొని ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కి తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నిరుద్యోగులకు కూడా పెద్ద ఎత్తున మోసం చేయడం జరిగింది. 3000 రూపాయలు ఇస్తానని 4 సంవత్సరాల క్రితం అన్నాడు, ఇంతవరకు 3 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వకుండా నిజంగా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే 3 సంవత్సరాలు పెంచి 3 ఏళ్ల పాటు నిరుద్యోగుల కొట్టగొట్టేసింది. మరి ఇటువంటి అన్ని అంశాలు ప్రజలంతా గుర్తించాలి, వాస్తవంగా మరి న్యాయ అన్యాయాలు తెలుసుకోవాలి. ఇకనైనా మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసే పోరాటాల్లో పాల్పంచుకోవాలి, మాకు చేతనివ్వాలి, అవి మాకు అండదండగా ఉంటే మేము వారికి అండదండగా ఉండి సమస్యల నుంచి తెలంగాణను బయటపడేస్తాం. మండలా బాగా పనిచేయాలి, ఫెడరల్ ఎలక్షన్ బాగా పనిచేయాలి, చెప్తా ఇంకా పని